ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాం ఒక పోర్టబుల్ సింగిల్ సైడ్ స్టిచ్చింగ్ హ్యాండీ సెలై మిషన్. దీంతో మీరు ఇంట్లో ఏవైనా బట్టలు అవి కుట్టుకోవడానికి లేదంటే చిన్న చిన్న రిపేర్ వర్క్స్ అవి దీంతోనే చేసుకోవచ్చు. సాధారణంగా ప్రతి చిన్న పనికి మనం టైలర్ మీద ఆధారపడుతూ ఉంటాం. దానివల్ల వాళ్ళు ఎక్కువ డబ్బులు అది ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇది పోర్టబుల్ ఇంకా హ్యాండీ కాబట్టి దీంతో ఎటువంటి చీరలైనా సరే లేదంటే చొక్కాలైనా సరే దాంతోపాటుగా ప్యాంట్ కానీ డెనిమ్స్ కానీ ఏదైనా రిపేర్ వర్క్ ఉంటే కనుక దీంతో మీరు చాలా సులువుగా చేసుకోవచ్చు. దానివల్ల మీకు బోల్డంత డబ్బులు ఖచ్చితంగా ఆదా అవుతాయి ఈ యొక్క పోర్టబుల్ హ్యాండీ సెలై మిషన్తో. ముఖ్యంగా మీరు చూసినట్లయితే ఇందులో ప్రత్యేకించి మీరు విడిగా వేరే ఒక బాబిన్ కింద పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ థ్రెడ్డింగ్ చేస్తే సరిపోతుంది. అది కూడా పైనుంచి సింపుల్ థ్రెడ్డింగ్ చేస్తే మీరు కుట్టుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. ముఖ్యంగా ఇది హ్యాండీగా ఉంటుంది కాబట్టి చాలా వేగంగా మీరు రిపేర్ వర్క్స్ అవి మీరు చేసుకోవచ్చు దీంతో. దీంట్లో ఈ యొక్క కంపార్ట్మెంట్లో మీరు 4AA బ్యాటరీస్ పెడతారు. దీన్ని బ్యాటరీ కంపార్ట్మెంట్ అంటాం. ఈ యొక్క బ్యాటరీస్ మీరు పెట్టిన తర్వాత ఈ యొక్క క్యాప్ని క్లోజ్ చేస్తారు. ఈ పైన కనిపిస్తున్న స్విచ్ని ఆన్ చేస్తారు అంతే. సింపుల్గా ఒక పుష్ బటన్ మెకానిజంతో ఇవ్వబడింది కాబట్టి మీరు ఎటువంటి శ్రమ లేకుండా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఈ మెషిన్ని వాడనట్లయితే ఏదైనా బ్యాగ్లో పెట్టినప్పుడు దానంతటే ఇది బటన్ నొక్కుపోకుండా ఉండడానికి ఒక బటన్ లాక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క సేఫ్టీ లాక్ని మీరు ప్రెస్ చేసి పెడితే ఆ యొక్క బటన్ ప్రెస్ అవ్వదు. సో దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది మీరు బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళచ్చు. ఎప్పుడైనా కుట్టు సరిగ్గా రావట్లేదు అని మీకు అనిపించినప్పుడు ఈ పైన కనిపిస్తున్న డైల్ని యాంటీ క్లాక్ వైజ్గా మీరు తిప్పినట్టయితే ఆ యొక్క థ్రెడ్ కాస్త వదులవుతుంది. లేదు మరి కాస్త టైట్గా కావాలన్నప్పుడు క్లాక్ వైజ్లో ఇలా మీరు తిప్పినట్లయితే ఆ యొక్క థ్రెడ్ టైట్ అవుతుంది. దాంతో మీ కుట్టుకూలు మరింత సులువు అవుతుంది ఈ యొక్క మెషిన్తో. ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే దీని యొక్క థ్రెడ్డింగ్ని ప్రాపర్గా పెట్టుకోవడం. దానికిగాను మనం ఒక నీలం కలర్ థ్రెడ్ వీల్ తీసుకున్నాం. దాన్ని ఇక్కడ మీరు ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇది 4 సులువైన స్టెప్పుల్లో చేయడం జరుగుతుంది. మీరు గమనించినట్లయితే ఇక్కడ ఏదైతే సెక్షన్ ఇచ్చారో దాన్ని రిమూవ్ చేస్తారు. చివరిలో ఒక స్ప్రింగ్ ఉంటుంది. ఆ మధ్యలో ఇప్పుడు ఈ యొక్క థ్రెడ్ వీల్ మీరు పెట్టిన తర్వాత ఆ యొక్క స్ప్రింగ్ని యథాస్థానంలో పెట్టి అక్కడ మీరు లాక్ చేస్తారు. దీనివల్ల ఆ యొక్క థ్రెడ్ వీల్ పని చేయడానికి సిద్ధం అవుతుంది. ఇది లాక్ చేసి పెట్టిన తర్వాత దీంట్లోని వచ్చిన ఆ యొక్క థ్రెడ్ని మీరు ఈ యొక్క లూప్ ద్వారా టెన్షన్ కంట్రోల్ నాబ్ ద్వారా మీరు లోపలికి పంపించాలి. ఈ కింద ఏదైతే మెటాలిక్ నాబ్ వచ్చిందో అందులోంచి కూడా థ్రెడ్ పాస్ చేసిన తర్వాత చివరిగా స్టెప్ ఏంటంటే ఈ యొక్క నీడిల్లోంచి కూడా ఆ యొక్క థ్రెడ్ని బయటకు తీసి సిద్ధం చేసి పెట్టడం. దీంతో ఈ యొక్క మెషిన్ రెడీ అవుతుంది. ఇందులో 4 సులువైన పద్ధతుల్లోని మీరు యొక్క థ్రెడ్డింగ్ చేయొచ్చు. ముందుగా ఈ యొక్క థ్రెడ్ని ఇక్కడ కనిపిస్తున్న ప్లాస్టిక్ లూప్లోంచి అంటే కింద నుంచి పైకి మీరు తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత టెన్షన్ కంట్రోల్ నాబ్ మీదుగా మీరు ఈ యొక్క థ్రెడ్ని పాస్ చేస్తారు. ముఖ్యంగా థ్రెడ్ని ఏమైనా టైటన్ అప్ చేసుకోవాలనుకున్నా లూజ్ చేసుకోవాలనుకున్నా సరే ఈ యొక్క టెన్షన్ కంట్రోల్ నాబ్ని యొక్క స్క్రూ అడ్జస్ట్ చేయొచ్చు. ఆ తర్వాత ఈ యొక్క థ్రెడ్ని కింద కనిపిస్తున్న మెటాలిక్ నాబ్లోంచి మీరు బయట నుంచి లోపలికి వచ్చేలాగా ఈ యొక్క థ్రెడ్ని పాస్ చేస్తారు. ఆ తర్వాత స్టెప్లో ఈ యొక్క నీడిల్ ఏదైతే ఉందో ఇందులోకి ఈ యొక్క థ్రెడ్ని పాస్ చేయడం జరుగుతుంది. దానికి మీరు థ్రెడ్డింగ్ టూల్ సహాయం తీసుకుంటే మీకు పని మరింత సులువుగా అవుతుంది. థ్రెడ్డింగ్ టూల్ కూడా ఈ యొక్క మెషిన్తో పాటుగానే మీకు వస్తుంది. దీంతో దారం ముందుగా మీరు లోపలికి పెట్టినట్టయితే ఆ యొక్క చివర్ల నుంచి థ్రెడ్డింగ్ టూల్ని బయటకు లాగితే ఆటోమేటిక్గా ఆ యొక్క నీడిల్లోంచి ఈ యొక్క దారం బయటకు వస్తుంది. ఇక కుట్టడానికి ఇదే సిద్ధమైనట్టు లెక్క ఈ యొక్క హ్యాండీ స్వింగ్ మిషన్ రెడీ అయినట్లు. ఇప్పుడు మనం ఈ యొక్క స్వింగ్ మిషన్ని వాడేందుకు 4 లేయర్ల ఫ్యాబ్రిక్ ఒకటి తీసుకున్నాం. దానివల్ల దీని యొక్క స్ట్రెంగ్త్ కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఏదైతే లివర్ మీకు కనిపిస్తుందో దీన్ని పైకి ఎత్తి పెట్టుకోవాలి. అండ్ దీన్ని హోల్డ్ చేసే డైరెక్షన్ కూడా చాలా ప్రాపర్గా ఉండాలి. మీ కుడి చేతి లేదా ఎడమ చేతితో మీరు పట్టుకున్న తర్వాత దీన్ని ఇలా ఎత్తి పట్టుకొని ఆ డైరెక్షన్లోనే మీరు కుట్టడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఈ యొక్క ఫాస్టనింగ్ ప్లేట్ లేదా లివర్ ఏదైతే ఉందో దీన్ని మనం పైకి ఎత్తి పెట్టి అక్కడ మీరు కుట్టబోయే మెటీరియల్ని దానిపైన క్లియర్గా ప్లేస్ చేయవలసి ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు నీడిల్ కిందగా ఈ యొక్క మెటీరియల్ని ప్లేస్ చేసిన తర్వాత నీడిల్ని ఈ చివర మీకు కనిపిస్తున్న వీల్ సహాయంతో మెల్లిగా కిందకి దింపవలసి ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఆ యొక్క మెటీరియల్ ఎక్కడైతే ఉందో ఆ పాయింట్లో దీన్ని కిందకి దించుతారు. ఇప్పుడు ఈ యొక్క సెలై మిషన్ని ఉపయోగించడానికి మనం దీన్ని ప్రారంభించాల్సి ఉంటుంది.
ఇక్కడ మీరు చూడొచ్చు సింగిల్ సైడ్ స్టిచ్ వల్ల ఎంత అందంగా ఎంత నీట్గా దీన్ని స్టిచ్ చేయడం జరిగిందో మీరే చూడొచ్చు కళ్ళతో. ఇది సింగిల్ సైడ్ స్టిచ్ అవ్వడం వల్ల మీరు చివరిలో ముడి వేయవలసి ఉంటుంది, లేదంటే ఇలా మీరు దారాన్ని లాగినప్పుడు మొత్తంగా కూడా వెనక్కి వచ్చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది సింగిల్ సైడ్ స్టిచ్ అవ్వడం వల్ల మీరు ఆ యొక్క చివరిని లాక్ చేసి పెట్టాలి. చివర్లు ముడివేసే పద్ధతి ఇప్పుడు ఒకసారి చూద్దాం. ముందుగా చివర్లో ఉండే లూప్ ఏదైతే ఉంటుందో దాన్ని కాస్తగా బయటకు తీసి వదులుగా ఉన్న ఆ యొక్క చివర్ని అందులోంచి తీసి ఒక ముడివేసి పెడితే సరిపోతుంది. లేదంటే ఈ యొక్క దారం సింగిల్ స్టిచ్ అవ్వడం వల్ల అమాంతం బయటకు లాగినప్పుడు వెనక్కి వచ్చేయడం జరుగుతుంది. సో ఇలా మీరు కనుక లాక్ చేసి పెట్టినట్లయితే ఆ కుట్టు వదిలిపోతుందనే బెంగా బెడద ఇంకా మీకు అవసరం లేదు, స్టిచ్ ప్రాపర్గా ఉంటుంది.